హాయ్ ఫ్రెండ్స్, మరల ఎడిటెక్ జాబ్ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం కట్టించే ఇళ్ళు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఏ టెక్నాలజీతో నిర్మిస్తారు, అదేవిధంగా ఆ ఇళ్ళు అనేవి ఏ రూమ్లు ఉండే విధంగా నిర్మిస్తారు, ఇంటి నిర్మాణంలో వాడే పదార్థాలు ఏమిటి అనే విషయాలు ఈరోజు వీడియో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మెయిన్ టాపిక్లోకి వచ్చినట్లయితే, పేదలు బలహీన వర్గాలకు 14,097 జగనన్న కాలనీ పేరుతో 30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ పథకం అనేది ఏప్రిల్ నెలలో ఇవ్వబోతున్నారు. ఈ పథకం అనేది దేశంలోనే అతిపెద్ద పథకం. ఫ్రెండ్స్, ఈ పథకం ద్వారా నిర్మించబోయే ఇళ్లలో పెద్ద హాల్, బెడ్రూమ్, కిచెన్, వరండా వంటి సౌకర్యాలు అయితే ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఇల్లు అనేవి ఇండోస్విస్ టెక్నాలజీతో నిర్మించడం జరుగుతుంది. ఇండోస్విస్ టెక్నాలజీ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ప్రకృతి సిద్ధమైన గాలి వెలుతురు విస్తారంగా లోనికి ప్రవేశించే విధంగా ఇళ్ళను అయితే డిజైన్ చేస్తారు. అంటే గాలి వెలుతురు ఇంట్లోకి ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇంటిని నిర్మిస్తారు. ఫ్రెండ్స్, తర్వాత ఇంటి యొక్క పైకప్పు మరియు గోడల నిర్మాణంలో చల్లదనం ఎక్కువగా ఉండే విధంగా వేడిని లోపలికి రానివ్వకుండా కొన్ని ప్రత్యేక పదార్థాలను అయితే ఈ స్విస్ టెక్నాలజీలో వాడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ స్విస్ టెక్నాలజీలో భాగంగా కిటికీలకు వాడే అద్దాలను కూడా ప్రత్యేకంగా, దీంతో కాంతి కూడా మరింత ఎక్కువగా ప్రసరిస్తుంది. అదేవిధంగా సీలింగ్కి దగ్గరలో గ్లాస్ ఫిట్టింగ్ ఉండే విధంగా నిర్మిస్తారు. ఫ్రెండ్స్, ఈ ఇండో స్విస్ టెక్నాలజీలో ఇంటిని నిర్మించడం వల్ల ఇంట్లోని ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, కాబట్టి ఏసీలు కూలర్లు అంతగా వాడాల్సిన అవసరం అయితే ఉండదు అని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదేవిధంగా ఈ స్విస్ టెక్నాలజీలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన స్టార్ రేటెడ్ ఫ్యాన్స్, అదేవిధంగా ఎల్ఈడి బల్బులు అయితే అమర్చడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీటిని వాడడం వలన 20% కరెంట్ అయితే ఆదా అవడం జరుగుతుంది. తద్వారా తక్కువ విద్యుత్ బిల్లులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు అనేవి స్విట్జర్లాండ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్కు అందిస్తుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.